టెన్త్ వీక్ అంటే ఈ వీక్ బోలే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక లెవెన్త్ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక బోలే ఎలిమినేషన్ తర్వాత టోటల్గా హౌస్లో అయితే 10 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 10 కంటెస్టెంట్స్లో కూడా శివాజీ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం అయితే నామినేషన్స్లో ఉండడు. ఇక ఫ్యామిలీ వీక్లో అందరూ కూడా కంటెస్టెంట్స్కి ఇచ్చిన సజెషన్ అయితే నామినేషన్స్లో ఫైర్ తగ్గింది అని. సో ఈ వీక్ నామినేషన్స్లో బాగా రచ్చలైతే జరుగుతున్నాయని తెలిసింది. సో ఈ వీక్ ఖచ్చితంగా శోభ అయితే నామినేషన్లో ఉంటుంది. ఎందుకు అంటే తన కెప్టెన్సీలో మిస్టేక్స్ని చూపిస్తూ తన్ని ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఇక పల్లవి ప్రశాంత్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా నామినేషన్లో అయితే ఉంటాడు. ఈ వీక్ యావర్ ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు. ఎందుకనంటే ఈరోజు ఎలిమినేషన్లో తను లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి తనని ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా రతికాని కూడా నామినేట్ చేస్తారు. సో ఈ వారం కూడా రతిక నామినేషన్లో ఉంటుంది. ఇక అశ్విని లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేదు కాబట్టి తను కూడా ఖచ్చితంగా ఈ వీక్ నామినేట్ అవుతుంది. ఇక గౌతమ్ కూడా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ శివాజీ గారితో జరిగిన గొడవలో తను మైక్ ఇసురు కొట్టి వెళ్ళిపోతానడం అనేది ఆ మిస్టేక్ చూపించి నామినేట్ చేయొచ్చు. ఇక ప్రియాంక, అమర్దీప్, అర్జున్ ఈ ముగ్గురులో కూడా ఇద్దరైనా నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ వీక్ అయితే 5 కంటెస్టెంట్స్, ఈసారి మాత్రం ఖచ్చితంగా 7-8 మెంబర్స్ నామినేషన్స్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో రేపైతే కన్ఫర్మ్డ్ నామినేషన్ లిస్ట్ అనేది మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.